జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సమర్థవంతంగా సర్పిలాకార తెల్లదోమ నివారణ. అందరికీ నమస్కారం. తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు మేలైనవని సూచిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అంబాజీపేట శాస్త్రవేత్తలు రైతులకు అనేక శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఎపర్టోక్రైసా ఆస్టర్ మిత్ర పురుగుని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసే ప్రణాళికని కనుక్కొని ఉత్పత్తిని పెంచే విధానం మీద శిక్షణ ఇచ్చి ఎక్కువ మంది రైతులకు ఈ మిత్ర పురుగుని అందుబాటులోకి తీసుకువచ్చినందుకు హెచ్ఆర్ఎస్ అంబాజీపేట శాస్త్రవేత్తలను అభినందిస్తున్నాను. కొబ్బరిలో మేలైన జీవ నియంత్రణ పద్ధతులను కనుక్కొన్నందుకు అధిక సంఖ్యలో మిత్ర పురుగుల్ని ఉత్పత్తి చేస్తున్నందుకు సర్పిలాకార తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించినందుకు మరియు దానిపై రైతులకు అనేక అవగాహన కార్యక్రమాలు చేసినందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటను జాతీయ స్థాయి ఉత్తమ జీవ నియంత్రణ పరిశోధన కేంద్రంగా ఐసిఆర్ ఎన్బిఏఐఆర్ బెంగళూరు వారు అక్టోబర్ 2022లో గుర్తించడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 2022 సంవత్సరంలో మలేషియాలో ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ వారు నిర్వహించిన 50th కోకోనట్ కాన్ఫరెన్స్లో కొబ్బరిలో చేసిన ఉత్తమ పరిశోధనలకు గుర్తిస్తూ మరియు ఎపర్టోక్రైసా మిత్ర పురుగును తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నందుకు డాక్టర్ ఎన్బిబి చలపతిరావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎంటమాలజీ వారిని ఉత్తమ శాస్త్రవేత్తగా గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా అంబాజీపేట శాస్త్రవేత్తలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతం కొబ్బరి తోటలకు పెట్టింది పేరు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేటలో గల ఉద్యాన పరిశోధన స్థానంలో కొబ్బరి మరియు అంతర పంటలపై 1955 సంవత్సరం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో గల జీవ నియంత్రణ పరిశోధన స్థానాలలో ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట ఒకటి. ఈ కేంద్రం ద్వారా జీవ నియంత్రణ పద్ధతి ద్వారా కొబ్బరిని ఆశించే పురుగుల యాజమాన్యంపై పరిశోధనలు చేసి ఫలితాలను రైతులకు అందజేస్తున్నారు. మొదట్లో నల్లముట్టి పురుగును అదుపు చేసే బదినికలను ఉత్పత్తి చేసి రైతులకు అందజేసేవారు. తరువాత కాలంలో కొబ్బరిని ఆశించే ఆకుతేలు, ఎర్రముక్కు పురుగు, కొమ్ము పురుగు మరియు ఇరియోఫిడ్ నల్లిపై పరిశోధనలు జరిపి జీవ నియంత్రణ యాజమాన్య పద్ధతులను రైతులకు అందించడం ద్వారా ఈ పరిశోధన స్థానం బహుళ ప్రాచుర్యం పొందింది. ఇటీవల కాలంలో అంచెలంచెలుగా విభ్రమిస్తున్న కొబ్బరి తోటలను నాశనం చేస్తున్న పురుగు సర్పిలాకార తెల్లదోమ. ఈ పురుగు భారతదేశంలో మొదటిసారిగా 2016 సంవత్సరం తమిళనాడులోని పొల్లాచి మరియు కేరళలోని పాలక్కడ్ నందు గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ సర్పిలాకార తెల్లదోమను 2016 సంవత్సరం ఫిబ్రవరి నెలలో డాక్టర్ వైఎస్ఆర్ కొబ్బరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలచే తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో కేరళ నుండి దిగుమతి చేసిన కొబ్బరి మొక్కలపై గుర్తించబడినది. గుర్తించిన వెంటనే ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేట శాస్త్రవేత్తలు తగు నివారణ చర్యలపై పరిశోధనలు జరిపి ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు రైతు భరోసా కేంద్రాల అనుసంధానంతో తెల్లదోమ వ్యాప్తిని సమర్థవంతంగా నివారించగలిగారు. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన జీవ నియంత్రణ పద్ధతులైన మిత్ర పురుగు ఎన్కార్షియా గుడిలోపే అనే పరాణజీవిని తమిళనాడు నుండి దిగుమతి చేసి కడియం నర్సరీలలో తెల్లదోమ స్థాయి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆకుల అడుగు భాగంలో పిన్ చేసుకోవడం, ఎపర్టోక్రైసా ఆస్టర్ బదనికలను విడుదల చేయడం, పసుపు రంగు జిగురు అట్టలను మరియు శిలీంద్రం ఇసారియా ద్రావణాన్ని పిచికారీ చేయడం వంటివి సంఘటితంగా ఇస్తున్న ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. సర్పిలాకార తెల్లదోమ జీవిత చక్రం. ఈ పురుగు గుడ్లను సర్పిలాకార వలయాలుగా పెడుతుంది. దూది లాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. దాని నుండి పిల్ల పురుగులు వస్తాయి. అవి ఆకుల్లోని రసాన్ని పీల్చి వాటిలోనే కోశస్థ దశకు చేరుకొని తల్లి పురుగుగా విడుదల అవుతుంది. ఈ పురుగు కొబ్బరితో పాటు
ఆయిల్ పామ్, జామ, అరటి, సపోటా, మామిడి, సీతాఫలం తోటల్లోనే కాక మరో 200 రకాల పంటలను ఆశించినట్లు గుర్తించడం అయినది. తెల్లదోమ జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా పురుగుమందులను ఉపయోగించరాదు. తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించుటకు కొబ్బరి తోటల్లో పసుపు రంగు జిగురు అట్టలను చెట్టుకు భూమి నుండి 3 అడుగుల ఎత్తులో కట్టుకొని ఆముదం నూనెను 7 నుండి 10 రోజులకు ఒకసారి పూయాలి. పురుగు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎకరానికి 12 అట్టలను మరియు ఉద్రిక్తతి ఎక్కువగా ఉన్నప్పుడు అట్టల సంఖ్య పెంచుకొని తోటల్లో పెట్టుకోవాలి. జిగురు అట్టలను ఉపయోగించడం ద్వారా తెల్లవారుజాము సమయంలో మరియు సాయంత్రం పూట తిరిగే తల్లి పురుగు ఆకర్షించబడి జిగురు అట్టలకు అతుక్కుంటాయి. ఎంటమో పాథోజెనిక్ శిలీంద్రం ఇసారియా ఫ్యూమసోరోజియాను 5 గ్రాములు 1 లీటర్ నీటికి చప్పున కలిపి హైజెట్ స్ప్రేయర్ తో ఆకులపై పిచికారీ చేయాలి. శిలీంద్రం సోకిన పిల్ల పురుగులు పసుపు రంగులోకి మారుతాయి. తల్లి పురుగు పైన తెల్లని బూజులా ఏర్పడి క్రమేపీ తల్లి పురుగు చనిపోతుంది. ఇసారియా ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమని ఆశించే సహజ పరాన్నజీవి ఎన్కార్షియా గుడిలోపే అనే బదనికలను సహజ సిద్ధంగా అభివృద్ధి చెందిన కొబ్బరి తోటల నుండి సేకరించి పరాన్నజీవి లేని లేదా తక్కువగా ఉన్న తోటల్లో విడుదల చేయాలి. ఎన్కార్షియా పరాన్నజీవి తల్లి పురుగు రూగస్ తెల్లదోమ పిల్ల పురుగులపై గుడ్లు పెడుతుంది. దీనివల్ల తెల్లదోమ పిల్ల పురుగుల నుండి తెల్లదోమ బదులుగా పరాన్నజీవులు విడుదలవుతాయి. ఎపట్టో క్రైసా ఆస్టర్ మిత్ర పురుగు గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు తెల్లదోమ పిల్ల దశలను తిని జీవిస్తుంది. వీటి జీవిత కాలంలో 1500 నుంచి 2000 తెల్లదోమ దశలను తిని వ్యర్థాన్ని శరీరంపై వెనక భాగాన వేసుకొని తిరుగుతాయి. ఎకరానికి 2000 నుండి 3000 బదినికల గుడ్లను విడుదల చేసుకోవాలి. మిత్ర పురుగు విడుదల చేసే ప్రాంతంలోనే కాక చెట్టు చుట్టూ సంచరిస్తూ తెల్లదోమ దశలను తింటాయి. మిత్ర పురుగు యొక్క తల్లి పురుగు క్షేత్రస్థాయిలో సంచరిస్తూ కొబ్బరి ఆకులపై గుడ్లు పెడుతుంది. తెల్లదోమ నివారణకు ప్రదక్షిణ క్షేత్రాలు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు యొక్క సహకారంతో క్షేత్రస్థాయి జీవ నియంత్రణ ద్వారా సర్పిలాకార తెల్లదోమ నివారణ మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా తెల్లదోమను నివారించుటకు మిత్ర పురుగులు ఎన్కార్షియా, ఎపట్టో క్రైసా మరియు ఇసారియా ద్రావణం వాడకం ద్వారా రైతులకు సమర్థవంతమైన తెల్లదోమ నివారణపై అవగాహన కల్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు బాబురావు, మాది గంగల్కూరు. ఈ కొబ్బరి పరిశోధన స్థానం వారు సూచించిన మేరకు 2016-17 సంవత్సరం నుంచి రూగోస్ ఫైట్లో వచ్చిన కారణంగా కొబ్బరి పరిశోధన వీళ్ళని సంప్రదించగా ఎన్కార్షియా, సూడమల్లడా, ఇసారియా ఫంగస్ వాడడం వల్ల బాగా కంట్రోల్ అయింది. ఇతర మందులు ఏమి వాడకుండా మేమే కాకుండా పక్క రైతులకు కూడా బాగా లాభం జరిగింది. దీనివల్ల అందరికీ కూడా కంట్రోల్ అయింది. నా పేరు ముత్యాల జమీలు, మాది కోనసీమ అంబాజీపేట. కొబ్బరిలో ఈ మధ్య వచ్చిన ఈ రుగోస్ వైట్లై కంట్రోల్ నిమిత్తం న్యాచురల్గా మనకి సహజసిద్ధంగా దొరికే ఎన్కార్సియా మరియు టైకోక్రైసాని స్ప్రేయింగ్ ఇసారియా మీద స్ప్రేయింగ్ చేస్తే పూర్తిగా కంట్రోల్ అవుతుంది. మరి ఈ విధానాన్ని ఇచ్చిన మరి వైఎస్ఆర్ హెచ్యూ అంబాజీపేట వారికి, బెంగళూరు ఎంబీఏ అయ్యార్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీటి వల్ల తక్కువ ఖర్చులో రైతు ఈ వైట్లో ఏదైతే ఉన్నదో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉప్పగడి భాస్కర్ రావు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలూరు అగ్రహారం కొబ్బరి రైతుని. 4-5 సంవత్సరాల క్రితం రోగోస్ వైట్ విద్రుతంగా ఇక్కడ వ్యాపించినప్పుడు ఈ మిత్ర పురుగుల్ని ఇక్కడ డెవలప్ చేసి ఈ రైతులకు అందే ఇవ్వటం వల్ల చాలా మటుకు
కంట్రోల్ చేయటం జరిగింది. అలాగే ఇసారి అనేటువంటి బూజు తెగులు కూడా నేగులు నివారించేటువంటి అది కూడా స్ప్రే చేయటం వల్ల చాలా మట్టుకుని ఇక్కడ ఈ వైట్ ఫ్లైని కంట్రోల్ చేయటం జరిగింది. కాబట్టి అలాగే హెచ్ఆర్యు అంబాజీపేట వారికి అలాగే ఆ బెంగళూరు సంస్థ వారికి మా కృతజ్ఞతలు. నా పేరు నేతల మల్లికార్జునరావు. నేను జిల్లా ఉద్యానాధికారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా కొబ్బరి తోటల పెంపకం అనేది ఎక్కువ కొబ్బరి తోటలు సాగు చేయడం జరుగుతుంది. దాదాపు 50,000 హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగు చేయడం జరుగుతుంది. ఈ కొబ్బరి తోటల్లో ఈ మధ్యకాలంలో తెల్లదోమ ఉధృతి ఎక్కువగా జరిగింది. ఈ తెల్లదోమ నివారణ చర్యల క్రమంలో మేము ఉద్యాన పరిశోధన కేంద్రం అంబాజీపేట అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ తాడేపల్లిగూడెం వారి సాంకేతిక పరిజ్ఞానంతో ఇజారే కల్చర్ స్ప్రే చేసే విధానాన్ని గ్రామ ఉద్యాన సహాయకులకి అలాగే గ్రామ వ్యవసాయ సహాయకులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పించి అక్కడ అభ్యుదయ రైతులకి ఈ స్ప్రే చేసే విధానాన్ని నేర్పడం జరిగింది. అదేవిధంగా డైకోకరేసా ఆస్టర్ గుడ్లని మన ఉద్యాన పరిశోధన కేంద్రం అంబాజీపేట ద్వారా తీసుకోవటం అభ్యుదయ రైతులకి అలాగే అవసరమైన ఎక్కడైతే తెల్లదోమ ఉధృతి ఎక్కువ ఉందో దాన్ని మేము ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో విడుదల చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఈ డైకోకరేసా ఆస్టర్ తెల్లదోమ గుడ్లని అలాగే వివిధ దశల్ని దాన్ని తినటం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గటమే కాకుండా ఇది వేసవకాలంలో తెల్లదోమ కొబ్బరి మొవ్వల్లో చేరి దాక్కోవటం వల్ల అక్కడ ఇజారేకల్చర్ స్ప్రే చేయటం కానీ లేకపోతే నీరు స్ప్రే చేయటం కానీ వెసులుబాటు లేదు. కనుక ఈ వేసవకాలంలో ఈ డైకోకరేసా ఆస్టర్ పురుగులు కూడా ఈ మొవ్వల్లో చేరి అక్కడ తెల్లదోమ యొక్క వివిధ దశలను తినటం వల్ల దాని ఉధృతి తగ్గుతుంది. దీనికి ఎన్బిఐఆర్ బెంగళూరు వారి సపోర్ట్ కూడా ఉంటుంది. అందుకని ఎన్బిఆర్ఏ బెంగళూరు వాళ్ళకు కూడా మరి ఇక్కడ కొబ్బరి రైతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతుల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటలో గత 50 సంవత్సరాలుగా కొబ్బరి పంటపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కొబ్బరిని ఆశించు పురుగులు మరియు తెగుళ్ల నివారణకు గత 15 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి రైతులకు బదనికలు అందజేయడం జరుగుతుంది. కొబ్బరిలో నల్లముట్ట పురుగు నియంత్రణకు బ్రెకాన్ హెబేటర్ మరియు గోనేజెస్ నెఫాండిటిస్, ఆకుతెల నియంత్రణకు పెటోబియస్ ఇంబ్రియాస్, సర్పిల్లాకర తెల్లదోమ నివారణకు ఎపోటోక్రైసా ఆస్టర్ బదనికలను ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలలో అభివృద్ధి చేసి రైతులకు అందజేయడం జరుగుతుంది. వీటితో పాటు కూరగాయలను ఆశించే గొంగుల పురుగుల నియంత్రణకు ట్రైకోగ్రామా కిలోనిస్ అనే మిత్ర పురుగును అందజేస్తున్నాము. కొబ్బరిలో మేలైన జీవ నియంత్రణ పద్ధతులను కనుక్కున్నందుకు మరియు మిత్ర పురుగులను ఉత్పత్తి చేస్తున్నందుకు సర్పిల్లాకార తెల్లదోమ సమర్థవంతంగా నియంత్రించినందుకు మరియు దానిపై రైతులకు అవగాహన కల్పించినందుకు డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటకు కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ జీవ నియంత్రణ పరిశోధన కేంద్రంగా ఐసీఏఆర్ ఎన్బిఐఆర్ బెంగళూరు వారు అక్టోబర్ 22న గుర్తించడం జరిగింది. ఇది ఎంతో చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. ఈ జీవ నియంత్రణ పద్ధతులపై డాక్టర్ ఎన్బివి చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎంటమాలజీ, వారి బృందం చేసిన కృషి ఎంతో గర్వించదగినది. వారికి వారి బృందాన్ని కూడా అభినందన తెలియజేస్తున్నాను. నమస్కారం. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కొబ్బరిని ఆశించే పురుగులను నివారించడానికి చేసే పరిశోధనలకు సహకరిస్తున్న ఐసీఆర్ ఎన్బిఆర్ బెంగళూరు వాళ్ళకి, కొబ్బరి అభివృద్ధి బోర్డు కొచ్చి వాళ్ళకి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలు. ఈ పద్ధతులను వీడియో ద్వారా తీసుకురావడానికి స్ఫూర్తి మరియు మార్గదర్శకం ఇచ్చిన డాక్టర్ టి జానకిరమ్మ గారు, ఉపకులపతి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.